మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మన కిచెన్ లో ఏ రెసిపీలో ఉన్న వెరైటీస్ చూడబోతున్నామంటే చపాతి. ఆల్రెడీ మీకోసం ఇంతకు ముందు చపాతీలో ఉన్న వెరైటీస్ చూపెట్టాను, అండ్ ఇప్పుడు ఇంకా మిగిలిన వెరైటీస్ కూడా చూపించేస్తాను. అలాగే అందులో భాగంగా ఇవాళ నేను మీకోసం చేయబోయేది పాకెట్ చపాతి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు వచ్చేసి ఫాలో అయిపోండి. ఓకే, సో మరి పాకెట్ చపాతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. పాకెట్ చపాతి అంటే పాకెట్ సైజ్లో ఉంటుందా? అవును, అంత చిన్నగానే ఉంటుంది మనం చేసుకోబోయే చపాతి. సో అది ఎలా తయారు చేయాలి అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో గోధుమ పిండి, మనం చపాతీని గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాంట్లో కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను, మిగతా అంతా నార్మల్ ప్రాసెస్. సో ఫస్ట్ కొద్దిగా గోధుమ పిండి, అలాగే కొంచెం మైదా పిండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్, సో ఈ మూడు యాడ్ చేసాం కదా. చపాతి అంటే గోధుమ పిండితో చేసుకుంటాం, కొంచెం టిపికల్గా అంటే అందులో మైదా పిండి కూడా వేస్ట్ చేసుకుంటాము. కానీ ఇందులో ఏంటంటే మనం ఉల్లిపాయలు, టొమాటోస్, క్యారెట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఉల్లిపాయలు చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి చపాతీ వట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అండ్ అలాగే టొమాటోస్ ఇవి కూడా చాలా సన్నగానే చాప్ చేసుకోవాలి. పరాటా అయితే మనకి సైజ్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, కానీ ఇది మనకి చపాతీ సైజ్లోనే ఉంటుంది కదా సన్నగా. సో క్యారెట్ ఇలాంటివి అయితే తురుముకోవడం బెటర్. క్యారెట్, నెక్స్ట్ బీన్స్. ఓకే, ఇప్పుడు కొద్దిగా కారం, ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, సో మనకి ఉండే స్పైస్ అంతా కూడా ఈ కారంలోనే ఉండాలి. కొద్దిగా ధనియా పొడి, అండ్ కొద్దిగా జీరా పొడి. ఇవి జస్ట్ ఫ్లేవర్స్ కోసం, అలాగే మనకి మంచి టేస్ట్ని కూడా ఇస్తాయి. అండ్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ అంటే పిజ్జాలో తినడమే కాదు, మనం చేసుకునే చపాతీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో అన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి మనకి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. అండ్ ఓకే, మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపి పెట్టుకుందాం. అండ్ ఇందులో నేను టొమాటోస్, క్యారెట్ ఇవి యాడ్ చేశాను కదా. పాకెట్ చపాతీ అంటే దీని సైజ్ చిన్నగా ఉంటుంది, కానీ ఇంగ్రీడియంట్స్ మీకు కావాలంటే వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాప్సికమ్ని కూడా చాలా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్యాబేజ్ అంటే మీరు కొన్ని డైరెక్ట్గా తీసుకొని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం బీట్రూట్ అంటే అంతమంది తినలేరు, అండ్ క్యారెట్ కూడా చాలామంది తినలేరు, అండ్ నెక్స్ట్ రాడిష్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి అవాయిడ్ చేసి, ఉల్లిపాయలు, టొమాటోలు, క్యారెట్స్ ఇవి అంటే తింటాం కాబట్టి ఇవి అవాయిడ్ చేసి అవి ఇందులో ఇంక్లూడ్ చేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే, అండ్ దీన్ని నేను డైరెక్ట్గా మిక్స్ చేసేస్తున్నాను కదా, లేదు అంటే మీరు దీన్ని పరాటాలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పాకెట్ చపాతీ కాకుండా పరాటా చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా ఇవన్నీ ఫ్రై చేసుకొని, లేదా ఇవన్నీ ఒక మిక్చర్ చేసి చపాతీ మధ్యలో స్టఫ్ చేసి పరాటాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి మార్నింగ్ అంటే నేను ఇందులో గోధుమ పిండి అలాగే మైదా పిండి యూజ్ చేశాను. మీరు మిక్స్డ్ మిల్లెట్స్ ఉంటాయి కదా, కొన్ని మిల్లెట్స్, ఆ మిల్లెట్స్ పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు, అవి కూడా హెల్త్కి చాలా మంచిది, అలాగే ఎనర్జీ బూస్టర్స్ కదా, కాబట్టి ఆ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇందాక చెప్పాను కదా చపాతి పిండిలా కలిపి రెడీగా పెట్టుకుంటాను. ఎస్, చపాతి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతి కరాపీట తెచ్చి చపాతి చేసుకుందాం. ఓకే, సో చపాతి పీట అక్కడ తెచ్చేసాను. మనం చపాతి చేసుకునే లోపు ఇక్కడ ప్యాన్ని హీట్ చేసేద్దాం. సో మనం చపాతి చేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కొంచెం చపాతీ పిండి తీసుకొని
మనం చపాతీ ప్రిపేర్ చేసి దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే సమోసా షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో కట్ చేసుకోవాలి. అందుకే దాన్ని పాకెట్ చపాతీ అంటాం. ఇందులో మనం ఆనియన్ వేసాం, టొమాటో వేసాం, అన్నీ వేసాం కదా. సో మనకి కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు ఒకవేళ చాలా ఫైన్గా చాప్ చేసుకుంటే పర్వాలేదు, అది నార్మల్ చపాతీలానే ఉంటుంది, కలిసిపోతుంది. కాకపోతే నేను వేసిన కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి విరిగిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ మనకి ఒకవేళ అవి లావుగా ఉంటే ఫ్రై అవ్వడానికి కూడా మనకి టైం పడుతుంది కదా, చపాతీ ఒకవేళ చపాతీ కూడా లావుగా వచ్చింది అంటే. కాబట్టి ఫైన్గా చాప్ చేసుకున్న అయితే బెటర్, అందులో కలిసిపోతే ఈజీగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో మరి మనం చపాతీని అయితే రెడీ చేసేసాము. ఇప్పుడు దీన్ని మనం ఫోర్ పార్ట్స్గా చేయాలి. ఇందులో నేను క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దవి వేసుకున్నాను కదా, కాబట్టి కొంచెం పెద్ద సైజులో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం పాకెట్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకోవాలి. అంటే షర్ట్లు ప్యాంట్లు తెచ్చి ఇక్కడ కొలిసి కట్ చేయడం కాదు, జస్ట్ ఇలా ఫోర్ పీసెస్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మన ప్యాన్ పైన. ఆల్రెడీ ఇందాకే మనం పెట్టేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చపాతీని పాన్ పైన వేసి ఫ్రై చేసుకుందాం. సో మనం చపాతీని పాన్ పైన వేసేసుకుందాం. ఓకే, సో వేసేసుకున్నాం కదా మన చపాతీని. దీన్ని నేను రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకుంటాను, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. ఓకే, సో మరి మన చపాతీని రెండు వైపులా కూడా బాగా కాల్చి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ తెచ్చి సర్వ్ చేసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసాను అండ్ మన చపాతీ. ఓకే, సో మరి మన పాకెట్ చపాతీ రెడీ అయిపోయింది, చూసినారు కదా సేమ్ పాకెట్ సైజులోనే ఉంది. సో నేను మన పాకెట్ చపాతీని టేస్ట్ చేసే ముందు పాకెట్ చపాతీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. పాకెట్ చపాతీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్స్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియా పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు. పాకెట్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో గోధుమ పిండి, మైదా పిండి, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కారం, ధనియా పొడి, జీరా పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చివరిగా చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా వత్తుకొని పాన్ మీద రెండు వైపులా నూనెతో కాల్చుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన పాకెట్ చపాతీ రెడీ.